అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని దేవుడికి గట్టిగా చెప్పేసి వచ్చేసాను. ఈరోజు మా కృష్ణక్క పుట్టినరోజు, అందరూ హ్యాపీ బర్త్డే చెప్పేయండి, కుదిరితే కామెంట్లో పెట్టేయండి, నేను చెప్తాను అక్కకి మీ బదులు. ప్రీవియస్ టైమ్ నేను బీచ్కి వెళ్ళినప్పుడు నా మెట్టెలు పోయినాయి, అందుకనే నగలన్నీ ఒక బాక్స్లో పెట్టి భద్రంగా దాచిపెట్టి బీచ్కి వెళ్తున్నాము. ఒక ఆటోని బుక్ చేసుకున్నాము, రాను పోను వెయిటింగ్ మొత్తం కలిపి 1000 తీసుకున్నాడు. ఈయన ఆటో డ్రైవర్ కాదు కాదు, ఆటో ఓనర్ అంట. ఈ ఆటో ఓనర్ నన్ను చెప్పని చెప్తున్నాడు. వెళ్ళేదారిలో ఇంకో అక్కను ఎక్కించుకోవడానికి ఆగాము. వాళ్ళ ఇంటి దగ్గర ఎన్ని చీతమ్మకాయలు ఉన్నాయో, వాళ్ళ పక్కింటి వాళ్ళు ఎంత మంచాళ్ళు, గడ్డక తెచ్చిచ్చారు కోసుకోండి అమ్మా అని. చెట్టు మొత్తం దులిపేశాము, 2 గుప్పిళ్ళ కాయలైతే అందరం తినేసాం. సీడ్స్ ఏం పారేయలేదు, దాచిపెట్టుకున్నాను. ఎందుకో చివర్లో చెప్తాను మీకు. బీచ్ దగ్గరకు వచ్చేసాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది బీచ్. ఒక 1/2 అవర్లో వచ్చేసాము సూర్యలంక బీచ్. చాలా బాగుంటుంది, మునగటానికి మంచిగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మార్నింగ్ ఈవినింగ్ అలలు బాగా వస్తాయి. ఇక్కడ కొత్తగా చూస్తున్నాను నేను, ఒక టెంట్ లోపల 2 బెడ్లు ఉన్నాయి. మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు, మన లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు, మన చెప్పులు కూడా ఇక్కడ వదిలేసి హ్యాపీగా మునిగి రావచ్చు. ఇదివరకు ఇలా ఉండే కాదు. 1 అవర్కి 100 రూపీస్ అంట. మేము ఈవినింగ్ వెళ్ళాం కదా, ఎక్కువ మంది లేరు, 2.5 అవర్స్ 3 అవర్స్ ఉన్నాం. అయినా వాళ్ళు 100 తీసుకున్నారు, చాలా మంచాలు కదా. మా చిన్నప్పుడు బీచ్కి వెళ్ళాలంటే నాన్న ఎద్దుల బండి మీద తీసుకెళ్లేవాళ్ళు. కొంచెం పెద్దయ్యాక ఊర్లో ట్రాక్టర్లు వచ్చినాయి, ట్రాక్టర్లు ఎక్కెళ్ళేవాళ్ళం. అమ్మ వాళ్ళతో బీచ్కి వెళ్తే ఫస్ట్ అక్కడ ఒక చిన్న ముగ్గేసి పసుపు వేసి కుంకుమ వేసి పూలు పెట్టి తాంబూల నీళ్ళల్లో వదిలి దీపారాజన చేసి దండం పెట్టుకొని అప్పుడు మునుగుతారు. మేము వెళ్తే ఇలా పిచ్చి పిచ్చిగా మునుగుతామనుకోండి. మేము ఎంజాయ్ చేయడానికే వెళ్ళాము. చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ తిప్పుతారు అమ్మ వాళ్ళతో వెళ్తే. 1 డే ఫుల్గా బీచ్ దగ్గరే సరిపోతుంది. మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 అయ్యింది ఇంటికి వెళ్ళేటప్పటికి. పిల్లల్ని తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. గుర్రాలు ఉన్నాయి, బైక్లు ఉన్నాయి, చిన్న వ్యాన్లు ఉన్నాయి. ఒక 2 రౌండ్స్కి 100 రూపీస్ తీసుకుంటున్నారు. చుట్టుపక్కల జంక్ ఫుడ్ కూడా ఉంటుంది, కానీ అది తినవాకండి, మీ హెల్త్ పాడైద్ది. ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోండి ఫుడ్. మేము ఎప్పుడు అంతే, ఇంటి దగ్గర నుంచే మంచిగా ఫుడ్ అంతా తెచ్చుకొని మునిగినంతసేపు మునిగి అక్కడే ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినేసి అప్పుడు ఇంటికి వెళ్తాము. నా చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నేను సూర్యలంక బీచ్కి వెళ్తూనే ఉన్నాను. మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారా? అయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ చీతమ్మకాయ విత్తనాలు ఏం చేశాను అనుకున్నారు? చిన్నప్పుడు వీటిలతో నక్లెస్లు, బ్రాస్లైట్లు, గాజులు, పాపడి బిళ్ళలు చేసేదాన్ని.